వందకు పైగా కార్ ఆరు వేలకు పైగా బైక్స్ మల్టీ బ్రాండ్ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ని తక్కువ ధరకే అందిస్తున్న ఏకైక సంస్థ అదే విధంగా కొంతమంది భావోద్వేగమో లేదా ఉన్మాదంతో మందిరాల మీద మజీదుల మీద దాడులు చేయడం ద్వారా ప్రజల మధ్యలో వైషమ్యాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారు కానీ తెలంగాణ సమాజం తెలివైన సమాజం ఇలాంటి రెచ్చగొట్టే చర్యలను ప్రోత్సహించకుండా వాటిని నియంత్రించడానికి సంపూర్ణమైన సహకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అందించడం జరుగుతుంది ఈ మధ్యకాలంలోనే ముత్యాలమ్మ గుడిలో జరిగిన సంఘటన కావచ్చు ఇతర సంఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి కానీ నేరాలకు పాల్పడ్డ వాళ్ళ మానసిక పరిస్థితి అక్కడ ఉన్న క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి పోలీస్ శాఖ సిబ్బంది కఠినంగా వ్యవహరించడము ఎంబడే నేరాలకు పాల్పడ్డ వాళ్ళను అరెస్టు చేయడం ద్వారా ఇలాంటి తప్పిదాలకు పాల్పడితే ఇంతటి వారినైనా ఉపేక్షించము తప్పకుండా శిక్షించే చర్యల్ని చేపడతామని చెప్పి పోలీస్ శాఖ సిబ్బంది నేరగాళ్ళను హెచ్చరిస్తున్నది ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది వ్యక్తులు లేదా వాళ్ళ ఆలోచన సమాజానికి కీడు కలిగించే విధంగానో చెడు చేపట్టే విధంగానో ఉన్నప్పుడు సంవయనంతో మనం వ్యవహరించాలి ప్రభుత్వం చేపడుతున్న కఠినమైన చర్యలకు సహకరించాలి ఒకరు తప్పు చేసినరని వాళ్ళని మేమే శిక్షిస్తాం శాంతి భద్రతలు మా చేతిలోకి తీసుకుంటామని ఎవరైనా ప్రయత్నం చేస్తే ఆ నేరానికి పాల్పడ్డ వాళ్లకు ఈ శాంతి భద్రతలు తమ చేతిలోకి తీసుకోవాలని ఆలోచన చేస్తున్న వాళ్ళకు ఆ చర్యలకు ఉపక్రమిస్తున్న వాళ్లకు పెద్ద తేడా లేకుండా పోతుంది కాబట్టి ఏ విషయమైనా పోలీస్ శాఖ సిబ్బంది నేరాలకు పాల్పడే వాళ్ళని శిక్షించడానికి సిద్ధంగా ఉన్నది ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు ఏదైనా ఉంటే పోలీస్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకొస్తే కఠినమైన చర్యలు తీసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అదేవిధంగా వివిధ మతాలకు సంబంధించిన పండుగలు మొహరం కావచ్చు బక్రీద్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు గణేష్ నిమజ్జనం కావచ్చు శ్రీరామనవమి కావచ్చు హనుమాన్ జయంతి కావచ్చు లేదా దసరా బతుకమ్మ బోనాల పండుగలు కావచ్చు ఏ పండుగలైనా పోలీసులు సంపూర్ణమైన సహకారాన్ని అందించి శాంతి భద్రతలను కాపాడినప్పుడే మనందరం ఆ పండుగలని గొప్పగా జరుపుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పండుగల నిర్వహణలో నిరంతరం పోలీసులు మౌలిక వసతులు ఉన్నా లేకపోయినా వాళ్ళు చాలా త్యాగం చేసి శాంతి భద్రతలను కాపాడుతున్నారు జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బంది కూడా ఇక్కడ వసతులు ఉన్నా లేకపోయినా రోజుల కొద్దీ ఇక్కడ వాళ్ళు ఉద్యోగ బాధ్యతలో విధి నిర్వహణలో వాళ్ళు పనిచేస్తూ శాంతి భద్రతల్ని హైదరాబాదు నగరంలో కాపాడుతున్నారు ఈరోజు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా జీతం కోసం పోలీసులు ఉద్యోగాలు చేయడం లేదు ఇదొక గొప్ప బాధ్యత గౌరవం ఒక భావోద్వేగంతో కూడుకున్న బాధ్యతగా ఈరోజు పోలీస్ సిబ్బంది భావిస్తున్నారు కాబట్టే ఈరోజు పోలీస్ శాఖలో ఈ సిబ్బంది అంతా పనిచేస్తున్నారు జీత భత్యాలే అయితే వాళ్ళు చదువుకున్న చదువులకు మేము మేమిచ్చిన రిక్రూట్మెంట్లో దాదాపుగా పదమూడు వేల పైచీలకు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఐదు ఐదు వందల పైగా ఎస్ఐల రిక్రూట్మెంట్ వీటన్నిటిని చూసినప్పుడు ఐఐటి ఎంఐ లేకపోతే ఎంటెక్ ఇట్లాంటి ట్రిపుల్ ఐటీ ఇట్లాంటి మంచి చదువులు చదువుకున్న వాళ్ళు కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా చేరారు అంటే వాళ్ళ చదువుకు పోలీస్ శాఖలో వస్తున్న జీత భత్యాల కంటే మెరుగైన జీవితం మెరుగైన జీతం రావడానికి అవకాశం ఉన్నా వాళ్ళు పోలీస్ శాఖలో చేరినరు అని అంటే వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి సేవ చెయ్యాలి తద్వారా ప్రజలకు మేలు జరగాలి అన్న ఆలోచన ఒక గొప్ప లక్ష్యం కోసం ఈరోజు వాళ్ళ సమయం కుటుంబానికి ఇవ్వకుండా దేశ రక్షణలో రాష్ట్ర ప్రజల యొక్క శాంతి భద్రతలను కాపాడంలో పోలీసులు చేస్తున్న త్యాగాన్ని సమాజం గుర్తించవలసిన అవసరం ఉన్నది వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి